नमस्कार वाईएसआर कांग्रेस पार्टी प्रभुत्वं गद्देनेक्किनप्पटि वरकू कापु सामाजिक वर्गानिकि एटुवंटि प्राधान्यता इव्वकुंडा आनाडु केंद्र प्रभुत्वं राष्ट्र प्रभुत्वानिकि अदनमुगा ఒక 10% రిజర్వేషన్లు పెట్టించుకునే ప్రక్రియనే ఇస్తే ఆనాడి ప్రభుత్వమైనటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు 5% కాపులకు కేటాయించి కేంద్రానికి నివేదిక పంపడం జరిగింది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కాపులకు 5% రిజర్వేషన్ ఇవ్వడం కుదరదు అని చెప్పేసని తీర్మానం చేసింది. నేను అడుగుతున్నాను ఒక కాపు సామాజిక వర్గం నుంచి ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఆ తీర్మానం చేసినప్పుడు మచిలీపట్నం శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు పేరు వెంకటరామయ్య నాని గారు ఇంకా చాలా మంది ఉన్నారు కేబినెట్ లో కూడా కాపులు కనీసం కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ ని కొనసాగించండి అని కనీసం లేకపోతే లేకపోతే పునరాలోచించండి అని కూడా అడగనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో మన కాపు నాయకులు ఉన్నారు ఆ పార్టీలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపుల్లో మేమే తోపులు మేమే తురుములు అనుకునేటువంటి వాళ్ళని సూటిగా అడుగుతున్నాను. నేను గత తెలుగుదేశం ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్ పెట్టిన తర్వాత సోదర అనుకొండ కృష్ణ మచిలీపట్నం కాపునాడు ఫోర్స్ కాపులకి కాపునాడు ఫోర్స్ అని ఒక ట్యాగ్ కూడా తగిలించారు సోదర మీరు. ఎన్ని వేల మందికి కాపు కార్పొరేషన్ ద్వారా లబ్ధి చేకూరిందో లెక్కలు మీరు చెప్తారా తెలుసుకుని చెప్తారా పోని నన్ను చెప్పమంటారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కాపుల్ని గుర్తించింది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీనే. కాపు కార్పొరేషన్ పెట్టి రాష్ట్రవ్యాప్తంగా కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించి లోన్లు ఇచ్చి ఎంతో ఆదుకుంది. ఈనాడు ఈ ప్రభుత్వం ఈ పేరు వెంకటరామయ్య నాని గారిని కన్నబాబు గారిని వ్యవసాయ శాఖ మాచిలు కన్నబాబు గారిని అడుగుతున్నారు. రైతులు డబ్బులు ఏమైనాయి అని రైతులకు డబ్బులేసి 4 నెలలైంది మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటే కాపుల రిజర్వేషన్ ఒంటరిగా చేయలేమని సమాధానం చెప్తున్నారు. ఓకే మీరు అదే సామాజిక వర్గం అనుకుంటారు కాబట్టి మీరు మాట్లాడారు కాదంటలేదు. కానీ మీరు కాపుల గురించి జగన్ దగ్గర ఎందుకు ప్రస్తావన తీసుకురాలేకపోతున్నారు? పేర్ని వెంకటరామయ్య నాని గారు సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను నేను. కాపులకి మీరు చేసింది ఏంటి? గతంలో మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. మీరు చీఫ్ విప్ గా కూడా కొనసాగారు. ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్నారు. కాపులకి ఏం చేశారు మీరు రాష్ట్రంలో? మచిలీపట్నంలో కాపులకి ఏం చేశారు? ఈ రోజు వరకు 2 సంవత్సరాలు 3 నెలలు పూర్తవుతున్నా కూడా ఒక్క లోను లేదు, ఒక ఉపాధి పని లేదు, ఏమీ లేదు కాపులకి. ఈవెన్ నిన్న మీరు నామినేటెడ్ పదవులు కూడా మాక్సిమం అవజేశారు. అటు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నామినేట్ పదవుల వరకు కాపులకి ఎక్కడా లేదు, గుండు సున్నా. మచిలీపట్నంలో సుమారు 50,000 ఓట్లు పైచిలుకు ఉన్నటువంటి నియోజకవర్గంలో కాపులంటే ఎంత ప్రేమ మంత్రి గారు మీకు. కాపుల గురించి మీరు చేస్తున్న ఎనలేని సేవ కృషి హ్యాట్స్ ఆఫ్ అండి వెంకటరామయ్య నాని గారు. ఒక్కసారి ఆలోచించండి కాపు సోదరులారా, కాపునాడు ఫోర్స్ మేమే తురుములం మేమే నాయకులం అనుకునే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి కాపు సోదరులు అడుగుతున్నాను నేను. వెళ్ళండి మీ మంత్రి గారి దగ్గరికి వెళ్లి నిలదీయండి. 2 సంవత్సరాలు నాకు దగ్గర పడుతుంది. కాపు కార్పొరేషన్ నుంచి 1 రూపాయి లబ్ధి చేకూరలేదు. అడగండి, ఒత్తిడి తీసుకురండి. అంతేగాని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినటువంటి ఈ పేరు నాని గారిని మీరు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. ఒక్కసారి కాపులు అనేవాళ్ళని
గుర్తించిందంటే తెలుగుదేశం పార్టీ కాపుల్ని అట్టడుకు దొక్కేస్తుంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మేలుకొండి సోదరులారా కాపునాడు ఫోర్స్ వస్తుందో కాపునాడు వస్తుందో ఇంకేదొస్తుందో కాపుల తరపున ఉద్యమం చేయాల్సిన టైం ఆసన్నమైంది కాపుల్ని చిన్న చూపు చూస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పేరుని వెంకటరామయ్య నాని గారి లాంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి మేలుకొండి జై హింద్ జై జన్మభూమి।